తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ దేశాన ఏకత్వం
మంత్రి కేసీఆర్ గారి జనరంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని పాలన జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా అటు అభివృద్ధి విషయం, ఇటు సంక్షేమం విషయం, పేద ప్రజల్ని ఆదుకునే విషయం, ఆ రెండు కూడా సమాంతరంగా చేస్తూ ఇవాళ తెచ్చుకున్న తెలంగాణకి అర్థం చెప్పే విధంగా వారు పాలన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు బాల్కొండ ముప్పకాల్ మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. వన్నెల్బి గ్రామంలో దాదాపు 150,00,000 రూపాయలతో వన్నెల్కు చిట్టాపూర్కు మధ్యలో రోడ్డుకు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ గ్రామస్తుల 30-40 సంవత్సరాల కళ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయవల్ల, గౌరవ ఎంపీ కవితమ్మ గారి సహకారం వల్ల ఇవాళ నిధులు మంజూరు చేసుకుని 50,00,000 రూపాయలు అది వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే బోదపల్లి గ్రామంలో, ఆ గ్రామంలో ఇదివరకే 25,00,000 రూపాయలతో కొత్తగా సబ్స్టేషన్ మంజూరు చేసుకుని నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు బోదపల్లి గ్రామంలో 10,00,000 రూపాయల సీసీ రోడ్లకు కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవన్నెల్లి బోదపల్లి గ్రామం రెండు గ్రామాల్లో కూడా ఇంటింటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలు, శుద్ధి చేసిన గోదావరి జలాలు ప్రతి ఇంటికి సక్రమంగా నీరు అందించడం జరుగుతూ ఉన్నది. మరి ఇటు కరెంటు విషయం, ఇటు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళ విషయం, ఇటు అభివృద్ధిలో రోడ్ల విషయం, ఇట్లా అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉన్నది. అట్లే ముప్పకాల్ గ్రామంలో ఒక క్రైస్తవ సోదరుల కోసం ఒక క్రిస్టియన్ క్రైస్తవుల సోదరుల కోసం ఒక చర్చి నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇవాళ ఈ కొత్తపల్లి గ్రామంలో, ఇది నా దత్తత గ్రామం, ఈ గ్రామంలో దాదాపు 55,00,000 రూపాయలతో సీసీ రోడ్ల కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి ఇవాళ అర్థం మాకు చూస్తూ ఉన్నాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు జనరంజక పాలన చేస్తూ ఉన్నారు, చెప్పింది చెప్పినట్టు ప్రజల కోసం పనిచేస్తూ ఇవాళ ప్రజలందరికీ అందుబాటులోకి అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ రంగంలో విషయంలో కావచ్చు, ప్రజలందరికీ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చి ప్రజల దగ్గరికే ప్రభుత్వం వచ్చి ఇవాళ పనిచేస్తున్నందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, బాల్కొండ మండల మండల ప్రజల పక్షాన, ఇక్కడ కొత్తపల్లి గ్రామ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.